హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డెంటల్ కేర్ హైదరాబాద్ దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి చంద్రశేఖర్ ఎండిఎస్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ కాస్మెటిక్ డెంటిస్ట్ ముఖ్యంగా గమ్ డిసీజెస్కి లేదా పెరడాంటల్ డిసీజెస్కి మరియు గుండె జబ్బుకు ఉన్న సంబంధం గురించి మనం మాట్లాడుకోబోతున్నాము చాలామందికి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ లాగానే కనబడుతుంది ఎందుకు అంటే చాలామంది పేషెంట్స్కి ఈ పర్టిక్యులర్ రిలేషన్షిప్ బిట్వీన్ గమ్ డిసీజ్ అండ్ హార్ట్ డిసీజ్ అనేది చాలామందికి తెలియని విషయం ఇది ఈ ఇప్పుడు ఈ పర్టికులర్ రిలేషన్ అనేది నేను చెప్పడం జరుగుతుంది సో అమెరికన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ లేదా అంటే అమెరికన్ హార్ట్ సొసోషి హార్ట్ అసోసియేషన్ చాలా సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి కొన్ని పేపర్స్ పబ్లిష్ చేసింది ఈ పేపర్స్లో ఉన్న విషయం ఏంటి అంటే గమ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా వస్తాయి లేదంటే రివర్స్గా చెప్పుకోవాలంటే తొంభై ఐదు పర్సెంట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్లో ఈ గమ్ ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతుంది సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ గమ్ డిసీజెస్ లేదా పెరోనాంటల్ డిసీజ్ ఉన్నప్పుడు చిగుర్లు అనేవి వాచిపోయి ఉబ్బిపోయి చీము లేదా రక్తంతో నిండి ఉండడం జరుగుతుంది సో ఇట్లాంటి కండిషన్స్లో రెగ్యులర్ టీత్ బ్రషింగ్ కానివ్వండి మామూలుగా మీద గట్టి ఆహార పదార్థాలు తినడం వల్ల కానివ్వండి లేదంటే ఇతర ఏదైనా ప్రాబ్లం వల్ల కానివ్వండి గమ్స్ ఒకసారి డిస్టర్బ్ అయ్యి లేదంటే గమ్స్ మీద హెవీ ప్రెషర్ పడడం వల్ల ఆటోమేటిక్గా గమ్స్లో ఉన్న రక్తము లేదా గమ్స్లో ఉన్న చీము గమ్స్లో ఉన్న క్రిములు బ్లడ్ స్ట్రీమ్ లేదా బ్లడ్లోకి ఎంటర్ అయ్యి ఆటోమేటిక్గా దాన్ని సెప్టిసిమియా లేదా బ్యాక్టీరియమియా అంటారు బ్యాక్టీరియమియా అనేది ఒకసారి చిగుర్లో ఉన్న చీము నెత్తురు కానీ మామూలు బ్లడ్ స్ట్రీంలోకి చేరి ఆ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ లేదా పర్టికులర్ ఆర్గానిజం అనేది గుండె పొరలోకి చేరే అవకాశం ఉంటుంది హార్ట్ వాల్స్లో లేదంటే లైనింగ్ ఆఫ్ హార్ట్లో చేరే అవకాశం ఉంటుంది సో ఈ పర్టిక్యులర్ ఆర్గానిజం లేదంటే పర్టికులర్ బ్యాక్టీరియా ఏదైతే మన చిగుర్ల పాకెట్లో ఉన్న బ్యాక్టీరియాని స్టెఫలకోకస్ లేదా లేదంటే డిఫరెంట్ ముఖ్యంగా చూసుకుంటే ఈ చిగుర్లలో ఉండే బ్యాక్టీరియా వచ్చేసి ఏడు వందల నుంచి వెయ్యి రకాల బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ఉంటాయి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్కన్ అన్కల్టివేబుల్ బ్యాక్టీరియాగా చెప్పుకోవచ్చు శాస్త్రవేత్తలకే అందని విధంగా ఆ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ఉంటాయి సో డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ రీసెర్చ్ ప్రకారము ఈ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ఈ చిగుర్లలో వాపులో ఉన్న బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ని శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు దాన్ని కల్టివేట్ చేయలేకపోయారు సో కల్టివేట్ చేసిన మైక్రో ఆర్గనిజమ్స్ లేదా బ్యాక్టీరియాలో ఏదైతే క్రిములు లేదంటే ఏదైతే బ్యాక్టీరియల్ స్ట్రెయిన్ ఉందో అది గుండె పొరలో లేదంటే గుండె వాన్స్లో కూడా ఈ ఇదే బ్యాక్టీరియల్ స్ట్రెయిన్ కనుక్కోవడం జరిగింది సో ఈ పర్టికులర్ పాయింట్ బేస్ చేసుకునే శాస్త్రవేత్తలు గమ్ డిసీజెస్కి హార్ట్ డిసీజెస్కి చాలా దగ్గర సంబంధం ఉంది సో అని చెప్పేసి గ్లోబల్గా వివిధ దేశాల్లో ఉన్న డెంటిస్టులకి ఈ పర్టికులర్ సమాచారాన్ని అందించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా వరకు చేయడం జరిగింది సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఈ పర్టికులర్ పాయింట్ గురించి స్ట్రెస్ చేసి గమ్ డిసీజెస్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక నిర్ధారణకి రండి ఒక ఒక ట్రీట్మెంట్ తీసుకోండి ఇది అడ్వాన్స్ స్టేజ్లో గుండెలకు చేరే గుండెలకు కూడా చేరే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేసి ఈ గమ్ డిసీజెస్ అయితే గమ్ ఇన్ఫెక్షన్స్కి మేము ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది సో మీరు గమ్ డిసీజెస్ ఉంది అని చెప్పేసి ఏదైనా కారణం ద్వారా మీరు నిర్ధారణ చేసుకోగలిగితే మీరు దంత వైద్యున్ని తగిన టైంలో కానీ మీరు సంప్రదిస్తే ఆ పర్టికులర్ ట్రీట్మెంట్కి మీకు ఒక ఎగ్జామినేషన్ చేసి ఎక్స్రే తీసి అవసరమైతే బ్లడ్ టెస్ట్లు కూడా చేసి మీకు గమ్ డిసీజ్ లేదా పెరడాంటల్ డిసీజెస్ ట్రీట్మెంట్ అందించి ఈ ఇట్లాంటి హార్ట్ డిసీజెస్కి లోన్ అవ్వకుండా మీకు ఒక ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఈ ముఖ్యంగా చూసుకుంటే ఈ గమ్ డిసీజెస్ రిలేటెడ్ టు హార్ట్ డిసీజ్ వచ్చేసి యూజువల్గా ఈ అన్ని రకాల ఏజ్లో ఇది చూడము మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే నలభై నుంచి ఎనభై సంవత్సరాల లోపల ఈ పర్టికులర్ ప్రాబ్లం అనేది చాలా వరకు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ నలభై నుంచి ఎనభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి కొంచెం ఆ బ్యాక్టీరియల్ని ఆ బ్యాక్టీరియల్ ఫైటింగ్ కెపాసిటీ లేదంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఆ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్టీరియల్ ఫైటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయి ఆ చిగురుల వ్యాధి అనేది రావడం జరుగుతుంది సో ఇట్లాంటి కేసెస్లో ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఒక్కసారి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు పైబడిన ప్రజలందరూ కూడా కంపల్సరీగా ఆరు నెలల నుంచి సంవత్సరంకి ఒక్కసారి కంపల్సరీ డెంటల్ క్లియరెన్స్ లేదంటే డెంటల్ చెకప్ చేయించుకున్నట్టయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి గురవ్వకుండా ఉంటారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు ఒక సందేశం అనేది ఇవ్వడం జరుగుతుంది మీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీ మీ కామెంట్స్ అనేవి మీరు కింద కామెంట్ బాక్స్లో పెడితే మేము దానికి రిప్లై ఇస్తాము తగిన సలహాలు సూచనలకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్